పూచి పార్ట్ 1. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఊరంతా చిమ్మ చీకట్లో ఉంది. ఆ సమయంలో ప్రజలు తమ ఇళ్లలో దీపాలు ఆర్పేసి నిద్రపోతున్నారు. కానీ ఒక ఇంట్లో మాత్రం దీపాలు వెలిగి ఉన్నాయి. బూచి రావద్దు, బూచి రావద్దు. చింటూ భయపడుతూ మూలన కూర్చున్న సమయంలో ఎవరివో అడుగు చప్పుళ్లు వినిపిస్తాయి. దాంతో చింటూ మరింత కంగారు పడతాడు. కొన్ని క్షణాలకు చింటూ గది తలుపు తెరుచుకుని అతని తల్లి కమల లోనికి వస్తుంది. రే చింటూ, అక్కడ మూలన ఏం చేస్తున్నావురా? చింటూ దేనికో భయపడుతున్నాడని గ్రహించిన తల్లి చింటూకి ధైర్యం చెప్పి మంచం మీద నిద్రపుచ్చుతుంది. మరోవైపు హాల్లో తన భర్త కోసం కమల ఎదురు చూస్తుంది. అప్పుడు తాగేసి ఇంటికొచ్చిన తన భర్తను చూసి కమల ఎంతగానో బాధపడుతుంది. అలా తాగిన మత్తులో నాగేంద్ర తన భార్య మీద చేయి చేసుకుంటాడు. కష్టపడి ఇంటికొచ్చిన మొగుడికి అన్నం పెట్టాలని తెలీదా? ఎందుకండి, రోజు ఇలా తాగుచ్చి గొడవ చేస్తారు. కనీసం ఇంట్లో పిల్లాడు ఉన్నాడని ఆలోచన కూడా లేదు. ఇలాగైతే వాడి భవిష్యత్ ఏమవుతుంది? నా సంపాదన నా ఇష్టం, మధ్యలో నువ్వెవరు అడగడానికి? నాగేంద్ర ఊర్లో కుమ్మరిగా పనిచేస్తున్నాడు. అలా తనకు వచ్చిన సంపాదన మొత్తం తాగుడికి ఖర్చు పెడతాడు. దాంతో కుటుంబ పోషణ కోసం కమల ఎక్కువగా దిగులు పడుతుంది. ఆ విషయంలో నాగేంద్ర తమ్ముడైన రుద్ర సాయంగా ఉంటాడు. వదిన, ఇంటి ఖర్చులకు ఈ డబ్బులు ఉంచండి. నేను చింటూ స్కూల్ ఫీజు డబ్బులు కట్టేస్తాను. మీరేం దాని గురించి ఆలోచించకండి. అయ్యో, నీకెందుకు శ్రమ రుద్ర? ఇందులో శ్రమ ఏముంది వదిన? నేనేం పరాయి వాడిని కాదు కదా. అంటే నా ఉద్దేశం అది కాదు రుద్ర, ప్రతిసారి నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంది. మీరు నాకు అమ్మలాంటి వారు కాబట్టి నేను చేసేది సాయం అనుకోవద్దు. ఇది నా బాధ్యత వదిన. ఇంటికి పెద్దైన నాగేంద్ర కుటుంబ విషయాలు ఏం పట్టనట్టు ఉంటే చిన్నవాడైన రుద్ర మాత్రం అన్నింట్లో ముందుండి చూసుకుంటాడు. ఇదిలా ఉండగా నెత్తుర గృహలో ఉన్న తాంత్రికురాలు తన శక్తిని పుంజుకోవడానికి క్రోధామిని పూజిస్తుంది. గతంలో ఒకసారి విఫలమయ్యాను, కానీ ఈసారి అంతా పథకం ప్రకారం అన్నిటికీ సిద్ధపడి ఉన్నా క్రోధామి. త్వరలో నీకు ప్రీతి కలిగించే ఒక కార్యం తలపెట్టబోతున్నా. తాంత్రికురాలు క్రోధామిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక దుష్ట కార్యానికి పూనుకుంది. మరోవైపు గ్రామంలో చీకటి పడిన తర్వాత ఒక పిచ్చి మహిళ తిరుగుతుంది. ఆ మహిళ వీధుల్లో దొరికే పాడైన ఆహారాన్ని తింటూ కడుపు నింపుకుంటుంది. అలా తిరుగుతున్న మహిళకు ఒక శబ్దం వినబడగానే కంగారుగా అటువైపు పరిగెత్తుకుని వెళ్తుంది. నువ్వు ఇక్కడున్నావా? నాతో ఆడుకోవచ్చు కదా. అరే అది చూడరా, ఆ పిచ్చిది గాల్లో ఎవరితోనో మాట్లాడేస్తుంది. ఇది రోజు జరిగేదంతే కదా, అసలు ఈ పిచ్చిది ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో, ఇలాంటి వాళ్ళని అసలు ఊర్లో ఉండనివ్వకూడదురా అని వారు మాట్లాడుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాసేపటికి వారిద్దరిని కోతిబొమ్మ వెంబడిస్తుంది. అలా కోతిబొమ్మ శబ్దం చేస్తూ వెంబడించడంతో ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. వెంటనే స్పృహ కోల్పోతారు. ఆ మరుసటి రోజు ఉదయం వారి వద్ద ప్రజలు గుమ్మిగూడుతారు. అలా ప్రజలు గుంపుగా చేరడానికి కారణం వారి ఒంటి మీద బట్టలు ఉండవు. దాంతో ప్రజలు వారిని చూసి నవ్వుతారు. వెంటనే ఇద్దరు సిగ్గుతో ఆ చోటు నుండి పారిపోతారు. అసలు తమను ఈ విధంగా చేసింది ఎవరో వారికి అర్థం కాదు. నువ్వు స్కూల్ కి జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? రోజు వెళ్లే దారే కదమ్మా, నేను జాగ్రత్తగానే వెళ్తాను. సర్లే, బయలుదేరు, టైం అవుతుంది. చింటూ స్కూల్ కి వెళ్తున్న సమయంలో హఠాత్తుగా పిచ్చి మహిళ దారికి అడ్డుపడుతుంది. దాంతో చింటూ భయంగా నిలబడి చూస్తుంటాడు. పోతారు, అందరూ బలైపోతారు. బూచీ వస్తాది, బూచీ వస్తాది. ఆ మహిళ మాటలకు చింటూ భయపడుతున్న సమయంలో అక్కడకు గ్రామస్తులు వచ్చి ఆమెను తరిమేస్తారు. దాంతో చింటూ కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక అమావాస్య రోజునాడు అర్ధరాత్రి వేళ కార్తీక్ అనే 12 ఏళ్ల పిల్లాడు వీధుల్లో నడుస్తూ ఆఖరిగా ఊరి శ్మశానం వద్దకు చేరుకుంటాడు. ఆ తరువాత ముందుగా ఎవరూ సిద్ధం చేసిన ముగ్గు మధ్యలో కార్తీక్ కూర్చుని అక్కడున్న ఒక ద్రవం తాగుతాడు. అలా ద్రవం తాగిన 9 నిమిషాల గడియల్లో
కార్తీక్ ప్రాణాలు కోల్పోతాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ శవం అతని ఇంటి ముందు ఉంటుంది. ఆ సమయంలో కార్తీక్ తల్లిదండ్రులు తన బిడ్డను చూసి ఎంతగానో బాధపడతారు. ఎంత ఘోరం జరిగిపోయింది, అసలు పిల్లాడిని ఎవరు ఇలా చేసి ఉంటారక్క? నిజమే అక్క, ఎప్పుడూ లేనిది ఏంటో ఈ వింత చావు. ఎవరూ తెలియదు గాని మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కార్తీక్ చావుతో ఊర్లో అలజడి మొదలైంది. దాంతో చింటూ బయటకు వెళ్లే సమయంలో పిల్లాడికి తోడుగా రుద్రను పంపుతుంది. అలా మరో అమావాస్య నాడు కార్తీక్ కి జరిగిన విధంగా ఊర్లో ఉండే ఇంకో పిల్లాడికి జరుగుతుంది. క్రోధామి, నేను పూనుకున్న కార్యానికి ఇద్దరు బలయ్యారు, కానీ ఫలితం దక్కలేదు. నాకు ఏదైనా మార్గం చూపించు క్రోధామి. తాంత్రికురాలు ఆ క్రోధామేశ్వరం వినడం కోసం పోలిమి పూజ చేస్తుంది. ఈ పూజలో భాగంగా క్రోధామి విగ్రహానికి 2 తలల కోడిని బలిస్తుంది. ఆ తరువాత 3 రోజుల పాటు తన ఆకల దప్పికలు ప్రక్కన పెట్టి క్రోధామిని నిష్ఠగా పూజిస్తుంది. ఈ పూజ ఫలితంగా ఒకరోజు క్రోధామి స్వరం తాంత్రికురాలికి వినబడుతుంది. ఈ భక్తికి మెచ్చారుల, కానీ నన్ను ప్రసన్నం చేసుకోవాలంటే కృత్తికా నక్షత్రంలో పుట్టిన బాలుడిని బలి ఇవ్వాలి. అర్థమైంది క్రోధామి, రాబోయే అమావాస్య నాటికి ఆ బాలుడిని కనిపెడతా. ఆ పిల్లాడి బలితో ఈ శక్తులు నూరింతలు పెరుగుతాయి, అప్పుడు ఈ లోకాన్ని నీ కనుసైగలతో శాసించగలవు. మీ మాటలు నాలో ఒక కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది క్రోధామి. సర్పంచ్ గారు, ఈ వరుస చావుల గురించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఇంకెన్నో ఘోరాలు చూడాల్సి వస్తుంది. నేను అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను పెద్దయ్య. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళిద్దరూ అమావాస్య రోజు నాడు చనిపోయారు, కాబట్టి ఈ చావులకు అమావాస్యకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. మరి దీని వెనక ఎవరు ఉన్నారనుకుంటున్నారు సర్పంచ్ గారు? త్వరలో ఆ విషయం కనిపెడతా పెద్దయ్య, అప్పటి వరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు చీకటి పడిన తరువాత నాగేంద్ర ఎప్పటిలా తాగేసి ఇంటికి వస్తాడు. అప్పుడు భార్య పెట్టిన భోజనం తినేసి నిద్రపోవడానికి గదిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి నాగేంద్ర గాల్లోకి లేచి మంచం మీద నుండి కింద పడతాడు. అప్పుడు నాగేంద్ర భయంతో చుట్టూ చూస్తున్నప్పుడు మళ్ళీ ఎవరో తోసినట్టు పడిపోతాడు. ఎవరది నాతో ఆటలాడదు, దమ్ముడే నా ముందుకు రా. ఆ సమయంలో అతన్ని ఏదో గాలి తాకడంతో నాగేంద్ర వెనక్కి తిరుగుతాడు. అలా తిరిగి చూసిన నాగేంద్రకు నోటి వెంట మాట రాదు. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ వద్దకు ఆ ఊరి కాటి కాపరి కంగారుగా వస్తాడు. ఏమైంది వీరయ్య, ఎందుకలా కంగారు పడుతున్నావు? అయ్యగారు, ఈ రోజు ఉదయం శ్మశానంలో ఒకటి చూశాను. నేను చూసిన దానికి ఈ ఊర్లో చావులకు ఏదో సంబంధం ఉందనిపిస్తుందండి. అవునా, ఇంతకీ నువ్వేం చూసావు? ఒకసారి నాతో రండయ్యా, చూపిస్తాను. సర్పంచ్ కాటి కాపరితో కలిసి శ్మశానం వద్దకు బయలుదేరుతాడు. ఆ మార్గం మధ్యలో కొంతమంది గ్రామస్తులు కలిసి ఆ చోటుకు చేరుకుంటారు. అప్పుడు కాటికాపరి శ్మశానం మధ్యలో ఉన్న తాంత్రిక ముగ్గులు, దిష్టి నిమ్మకాయలు, చిన్నపిల్లల ఆట వస్తువులు ఉంటాయి. అయ్యా, ఇవన్నీ చూస్తుంటే ఎవరో ఇక్కడ చేతబడి చేసినట్టు అనిపిస్తుంది. పైగా నేను అమావాస్య రోజు నాడు శ్మశానంలో కూడా ఉండను. బయట ఊరు వాళ్ళు ఎవరో మన మీద కోపంతో చేతబడులు చేస్తున్నట్టు ఉన్నారాయ్ గారు, మనం ఎలాగైనా వీటిని ఆపాలి. అందరూ నా మాట ఒక్కసారి వినండి, ఇప్పుడు రాబోయే అమావాస్య రోజు నాడు ఆ చేతబడి ఎవరు చేస్తున్నారో తెలుసుకుని అడ్డుకుందాం, సరేనా? అడ్డుకోవడం కాదండి, మన పిల్లల చావుకు కారణమైన వాళ్ళను చంపేయాలి. ప్రజలు కోపంతో రగిలిపోతారు. అలా వారంతా అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తుంటారు. సరిగ్గా అమావాస్య రోజు నాడు రాత్రి వేళ కొంతమంది వ్యక్తులు గుంపుగా శ్మశానం వద్దకు బయలుదేరుతారు. అలా శ్మశానం వద్దకు చేరుకున్న గ్రామస్తులు మంత్రించిన ముగ్గు దగ్గరలో పిచ్చి మహిళ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. పోతారు, అందరూ బలైపోతారు. చూసారా అయ్యా, ఇన్ని రోజులు పిచ్చిదానిలా నటిస్తూ రాత్రిపూట ఇలాంటి పనులు చేస్తుంది, ఇంకేంట్రా ఆలోచిస్తున్నారు? వెళ్ళి ఆ పిచ్చిదానికి బుద్ధి చెప్పండి. పదండి పదండి, ఈ రోజు దాన్ని అంత చూద్దాం. కోపంగా ఉన్న గ్రామస్తులు ఆ మహిళను కొట్టి కొట్టి చంపేస్తారు.
ఆ తర్వాత కాటికాపరిని పిలిచి అదే శ్మశానంలో శవాన్ని తగలబెట్టిస్తారు. దాంతో వారి సమస్య పోయిందని గ్రామస్తులు సంతోషంగా ఆ చోటు నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాసేపటికి శవం కాలుతున్న చోటికి కొద్ది దూరంలో ఎవరో ఏడుస్తున్న ఘోష వినిపిస్తుంది. అమావాస్య గడియల్లో ఇక్కడేం చేస్తున్నావు రుద్రా? మాతా, ఈరోజు పని పూర్తి చేయలేకపోయాను. కొంచెముంటే మా ఊరి వాళ్లకు నేను దొరికిపోయేవాడిని. నీకు చేతబడి విద్య నేర్పించింది నాకు కావాల్సిన పిల్లాడిని తీసుకొస్తావని నువ్వేంటి కాకమ్మ కబుర్లు చెప్తున్నావు? నేను చెప్పేది నిజం మాతా. మా ఊరి జనాలకు అనుమానం వచ్చినట్టు ఉంది. అందుకు నిఘా వేసి ఆకలి తీర్చుకోవడం కోసం వచ్చిన పిచ్చి మహిళ మీద అనుమానంతో చంపేశారు అని రుద్ర ఊరి శ్మశానంలో జరిగిన సంఘటన గురించి తాంత్రికురాలికి వివరిస్తాడు. ఆ మాటలన్నీ విన్న తాంత్రికురాలు క్రోధామిని స్మరిస్తుంది. అప్పుడు క్రోధామి విగ్రహం లోపల నుండి ఒక కాంతి విహీనమైన రాయి బయటకొస్తుంది. అలా బయటకొచ్చిన రాయిని తాంత్రికురాలు రుద్ర చేతికి అందిస్తుంది. నాకు కావాల్సిన పిల్లాడిని కనిపెట్టడానికి ఈ రాయి ఉపయోగపడుతుంది. రాబోయే నిండు పౌర్ణమి రోజునాడు ఈ రాయి చేతిలో పట్టుకొని క్రోధామి నామం 100 సార్లు జపించాలి. తద్వారా రాయి ప్రయాణిస్తూ క్రోధామికి ఇష్టడైన పిల్లాడి ఇంటి ముందు ప్రకాశిస్తుంది. అదే నీకు సంకేతం. అర్థమైంది మాతా. ఈసారి ఎటువంటి పొరపాటు జరగనివ్వను. మంచిది, ఇక బయలుదేరు. ఏంటి సంకోచిస్తున్నావు? నాతో ఏదైనా మాట్లాడాలా? అదేం లేదు మాత. గతంలో మీరు నాకు మాటిచ్చినట్టు ఈ పని పూర్తయ్యాక నన్ను కోటీశ్వరుణ్ణి చేస్తారు కదా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని ముందు చెప్పిన కార్యం మీద దృష్టి పెట్టు మూర్ఖుడా. క్షమించండి మాత, తప్పైపోయింది. నీకు ఈ విషయంలో ఒకరు తోడుగా ఉండబోతున్నారు రుద్ర. ఎవరది మాత? అప్పుడు తాంత్రికురాలు కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదవగా ఊరి శ్మశానం వద్ద మహిళ శవాన్ని చూసి ఘోషిస్తున్న బూచి అనే దెయ్యం మాయమై తాంత్రికురాలు ఉండే చోటు వద్ద ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో రుద్ర దెయ్యాన్ని చూసి కంగారు పడతాడు. భయపడకురా, ఇకపై మీరు కలిసి పని చేయాల్సి ఉంటుంది. నువ్వు పిల్లాడిని కనిపెట్టిన తరువాత బూచి మిగిలిన సంగతి చూసుకుంటుంది. సరే మాత. బూచి, ఈ పని గాని చేస్తే నీ గతమేంటో చెప్తా. రుద్ర బూచితో కలిసి ఆ చోటు నుండి బయలుదేరుతాడు. ఆ తర్వాత ఊర్లోకి చేరుకున్న బూచి కోతి బొమ్మను చూసి ఏదో ఆలోచిస్తుంది. అలా కొన్ని రోజులు ఊర్లో ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. సరిగ్గా పౌర్ణమి రోజు నాడు రుద్ర శ్మశానంలో కూర్చుని తాంత్రికురాలు చెప్పిన విధంగా క్రోధామిని స్మరిస్తాడు. అప్పుడు ఎదురుగా ఉన్న రాయి ఊర్లోకి ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తున్న రాయిని బూచి వెంబడిస్తూ వెళ్తుంది. చివరిగా రాయి నాగేంద్ర ఇంటి ముందు ఆగి ప్రకాశిస్తుంది. త్వరగా నిద్రపోచింటూ లేదంటే బూచి వస్తుంది. నిజంగా బూచి ఉంటుందా అమ్మా? హా, ఉంటుంది. ఎవరైతే అమ్మ మాట వినరో వాళ్ళని బూచి ఎత్తుకుపోతుంది. మరి చింటూ నా మాట వింటాడు కదా? వింటానమ్మా. కమల తన బిడ్డను నిద్రపుచ్చడానికి ఒక కల్పిత దయ్యం కథ చెబుతుంది. ఆ తర్వాత చింటూ నిద్రపోవడంతో కమల గదిలో నుండి వెళ్లిపోతుంది. కొద్దిసేపటికి బూచి గదిలో ప్రత్యక్షమై చింటూ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా బూచి వశమైన చింటూ ఒంటరిగా నడుస్తూ శ్మశానం వద్దకు చేరుకుంటాడు. అప్పుడు రుద్ర తన అన్న కొడుకును చూసి ఆశ్చర్యపోతాడు. కానీ తాంత్రికురాలు చూపిన ఆశ ముందు పిల్లాడి ప్రాణం అతనికి పెద్ద సమస్య కాదు. నా మాటలు శ్రద్ధగా విని బూచి, నేను పూజలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఏం జరిగినా నేను కళ్ళు తెరవను. కాబట్టి నువ్వు పిల్లాడి శరీరం నుండి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. ముందైతే నువ్వు పూజ మొదలు పెట్టో. ఈ రోజు కేవలం తాంత్రికురాలికి కావలసిన పిల్లాడిని కనిపెట్టడం మాత్రమే మన పని. మిగిలిన పూజా కార్యక్రమాలు రాబోయే కాలకూట అమావాస్య రోజు నాడు నిర్వహిస్తాను. అప్పటి వరకు పిల్లాడు జాగ్రత్త. రుద్ర మాట్లాడిన తర్వాత బూజీ వశంలో ఉన్న చింటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటే
చింటూ గదిలో నుండి బయటకు రాడు. అదే విధంగా తనకు కావలసిన పిల్లాడు దొరికిన విషయం తెలిసిన తాంత్రికురాలు ఎంతగానో సంతోషిస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు బుడత దయ్యం రెక్కల దయ్యం కలిసి ఒక పోటీ పెట్టుకుంటాయి. ఇదిగో మన ఇద్దరిలో ఎవరైతే ముందుగా 100 మైళ్ళ దూరం చేరుకుంటారో వాళ్ళే ఈ పోటీలో విజేత. సరేనా? ఈ పోటీలో గెలిచేది నేనే బుజ్జి. పాపం నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. ముందైతే పోటీకి దిగబడతా, ఆ తర్వాత ఎవరి మీద ఎవరు జాలి పడతారో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం పద. బుడత దయ్యం రెక్కల దయ్యం కలిసి 100 మైళ్ళ పోటీకి సిద్ధమవుతాయి. అలా ఇద్దరు గాల్లో వేగంగా ప్రయాణిస్తూ ముందుకు వెళ్తుంటాయి. ఈ విధంగా 2 పగళ్లు గడుస్తాయి. మరోవైపు కాలకోట అమావాస్య రోజు నాడు రుద్ర ఊరి శ్మశానం వద్ద సిద్ధంగా కూర్చుని ఉంటాడు. ఆ సమయంలో భూచీవశమైన చింటూ కళ్ళు మూసుకుని నిద్రలో నడిచినట్టు ముందుకు కదులుతాడు. అలా శ్మశానం వద్దకు చేరుకుని రుద్ర ఎదురుగా కూర్చుంటాడు. క్రోధామి పాపకార్యం, క్రోధామి లోకపతనం, క్రోధామి పాపకార్యం, క్రోధామి లోకపతనం. అలా క్రోధామి మంత్రాలు చదువుతున్న సమయంలో అటుగా ప్రయాణిస్తున్న బుడత దయ్యం వాళ్ళు ఊరి శ్మశానంలో జరిగి తంతు చూసి ఆగుతాయి. అది చూసావా బుడత, అక్కడ పిల్లాడితో ఆ వ్యక్తి ఏదో చేయబోతున్నాడు. అక్కడ జరిగే తంతు చూస్తుంటే ఏదో చేతబడిలా ఉంది బుజ్జి. వెంటనే మనం వెళ్ళి అడ్డుకోవాలి. పద బుడత, మనమేంటో వాడికి తెలిసేలా చేద్దాం. అప్పుడు బుడత బుజ్జి కలిసి పిల్లాడిని కాపాడాలని చూస్తాయి. ఆ క్రమంలో రుద్ర మీద దాడి చేసినప్పుడు ఆ శక్తులు పనిచేయవు. దాంతో ముందు పిల్లాడిని ఆ చోటు నుండి తీసుకుపోవాలని భావిస్తాయి. అప్పుడు బుడత బుజ్జీలు చిండూ దగ్గరికి వెళ్లి తాకగా చిండూ లోపల నుండి బూచి బయటకొచ్చి వాటి మీద దాడి చేస్తుంది. ఆ సమయంలో చిండూ స్పృహ కోల్పోతాడు. మీకు మోడలతో అర్థం కాదనుకుంటా. బూచి ఆ 2 దెయ్యాల మీద దాడి చేస్తుంది. ఇంతలో రుద్ర కళ్ళు తెరిచి అక్కడ జరిగేది చూసి ఆశ్చర్యపోతాడు. కొద్దిసేపు పోరాటం తర్వాత 2 దెయ్యాలు కలిసి బూచి మీదకు వస్తుంటాయి. అప్పుడు బూచి తన శక్తితో ఇద్దరిని పిల్లలాగా మార్చేస్తుంది. అది చూసి రుద్ర సంతోషిస్తాడు. అసలు ఎవరు వీళ్ళు? మన పనికి ఎందుకు అడ్డుపడ్డారు? ఏమో నాకు తెలీదు. నేను వీళ్లను తాంత్రికురాల వద్దకు తీసుకువెళ్తాను. సరే వెళ్ళు, నేను కూడా చింటూను తిరిగి ఇంటికి తీసుకెళ్తా. ప్రస్తుతం అమావాస్య గడులు పూర్తయిపోయాయి. శిలలుగా మారిన వారిద్దరికి తాంత్రికురాలు చోటు వద్దకు తీసుకుని బయలుదేరుతుంది. మరోవైపు రుద్ర చింటూని తన గదిలో పడుకోబెట్టి ఎవరికంటా పడకుండా వెళ్లిపోతాడు. మరిప్పుడు అసంపూర్ణంగా మిగిలిపోయిన తాంత్రికురాలి కార్యం ఏ కొలిక్కి వస్తుందో చూడాలి. For more horror stories, please subscribe our channel.